యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం చౌరస్తాలో మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేసి రాస్తా రోకో చేపట్టిన భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీరితో పాటు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బీర్ల ఐలయ్య, టీపీసీసీ మెంబర్ సంజీవ్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశం కోసం రక్తం ధారపోసిన కుటుంబం, దేశం వల్ల రక్తంతో ఐక్యం చేసిన కుటుంబాన్ని అవమానపరచడం మంచి పద్ధతి కాదన్నారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం ఉపాధి హామీ పథకం తెచ్చిన ఘనత సోనియా గాంధీదే అని వెల్లడించారు. మైక్ ఇస్తారనేది సంపత్ ఎక్కడనో నా వెనక పది సీట్ల వెనక కూర్చున్నాడు. అప్పుడు కేసీఆర్ చేసాను, నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు కడతా లేవన్నా. గవర్నర్ ప్రసంగంలో గవర్నర్ మాట్లాడి వెళ్ళిపోయాను. స్వామివాడి గారు పొద్దున ఈడ కట్టేసింది, సాయంత్రం ఈడ కట్టేసింది. ఏడ దెబ్బ తాకలే, నేను ఎవరు కొట్టలే, నన్ను డిస్క్వాలిఫై చేసాను. సరే, ఇది నాది చిన్న విషయం. ప్రపంచంలోనే పెద్ద కుటుంబం, ప్రపంచంలో పెద్ద నాయకురాలుగా ఐరన్ లేడీగా ఉన్న ఇందిరాగాంధీ మనవడు, ఆమె దేశం ఐక్యంగా ఉండాలని చెప్పి ఆ రోజు జరిగిన సంఘటనలో ఏ విధంగా సొంత బాడీగార్డు చంపిందో చూసినాం. రాహుల్ గాంధీ గారు తమిళ ఐక్యంలో పోరాటంలో దేశం ఐక్యంగా ఉండాలంటే ఆయన ముక్కలు ముక్కలే ప్రాణం పడిపోయి ఇలా రక్తంతో ఆ దేశం ఇలా భారతదేశం అలా రక్తంతో నిండిపోయిన ఆ కుటుంబం లేని వ్యక్తిని ఈ విధంగా అవమానపరిచి డిస్క్వాలిఫై చేయడం వాళ్ళ పదవులు లెక్క కాదు. అనుకుంటే రెండుసార్లు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేవాడు ఇంత పెద్ద దేశానికి వచ్చిన అవకాశాన్ని గురించి ఒక ప్రముఖ ఆర్థికవేత్తను పెట్టి ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థ కంటే ఎక్కువ స్ట్రాంగ్గా చేసి మన్మోహన్ సింగ్ లాంటి ఆర్థికవేత్తను ప్రధానమంత్రిగా చేసిన కుటుంబం అది. సోనియా గాంధీ రాహుల్ అనుకుంటే అప్పుడే ప్రధానమంత్రి అయ్యేవాళ్ళు. ప్రధానమంత్రి మాకు ముఖ్యం కాదు. ఇలా ఉపాధి హామీ లాంటి పథకం పెట్టి ఇలా పేదవాళ్ళు రెండు పూటలు అన్నం తింటున్నారంటే ఆ సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారు ఆలోచన విధానం మీరు ఆలోచించండి. లేదు పట్టణాలకు వలస కూలిపోయేవారు దళితులు, పేదవారు, బడుగు బలైన వర్గాలు కూలినాలి దొరకకపోతే ఉపాధి ఉండి చనిపోయేవాళ్ళు. ఉపాధి హామీ ఇలాంటి మహత్తరమైన పథకాన్ని పెట్టిన నాయకురాలు సోనియా గాంధీ కుమారుడు.